నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కడెంపెద్దూరు పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంకును ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్లాస్టిక్ నిషేధించడం అందరూ బాధ్యతగా తీసుకుని ప్లాస్టిక్ రహిత సమాజాన్ని తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ పీడి విజయలక్ష్మి, ఎంపీడీఓ అరుణ, ఎంపీఓ కవిరాజ్, పలువురు మండలాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. యాజ్ ఏ రేషన్ కార్డుని ఎందుకు క్రియేట్ చేసి తీసుకున్నామంటే, వాళ్ళు బిలో పావర్టీ లైన్ వాళ్ళ కాదని చూడడానికి రేషన్ కార్డుని చూస్తున్నాం. ఆ రకంగా చూసినప్పుడల్లా మిగతా వాళ్ళందరూ కూడా 2 లక్షల లోపల ఎవరు ఏమున్నా 100% మాపి చేసినాం. చాలా మంది వేరైనప్పటికీ కూడా, కుటుంబాలు వేరైనప్పటికీ కూడా, 3-4 కుటుంబాలైనా ఆ యొక్క రేషన్ కార్డు మీద ఉన్నట్టు 2 లక్షల లోపు మాపు ఉంటే వాళ్ళందరూ కూడా రుణాలని కూడా చేస్తున్నాను. నేను ఈ సంకల్పం నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం 100 గంటలు అనగా ప్రతి మనందరికి తెలుసు, వ్యర్థాల వల్ల రోగాలు బారిన పడడం, ప్లాస్టిక్ వ్యర్థాలు అనేటి భూమిలో నశించిపోకుండా నెలల తరబడి అవి ఉండడం, దాంతో క్రిమి కీటకాలు తయారయ్యి రోగాల బారిన పడి డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు మనకు రావడం, దీనంతటికి కారణం ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలే తప్ప ఇంకొకటి కాదు. వాస్తవంగా ప్లాస్టిక్ ఉన్న చోట నీరు కూడా భూమిలో ఇంకదు. అది వాటర్ కొన్ని రోజుల పాటు స్టోరేజ్ ఉండి దాంట్లో ఇతర క్రిమి కీటకాలు తయారయ్యి దోమలు కావచ్చు, మిగతా బ్యాక్టీరియాలు కావచ్చు, అనేక రకాల రోగాలు బారిన పడడానికి, క్రిమి కీటకాలు తయారు కావడానికి ప్రధానమైన కారణం ప్లాస్టిక్. కాబట్టి ప్లాస్టిక్ని నిషేధించాలి, ప్లాస్టిక్ని అంతం చేయాలనే ఆలోచనతో మరి గౌరవ ముఖ్యమంత్రి ఇలాంటి కార్యక్రమాన్ని మహాత్మా గాంధీ జయంతి రోజుకి ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. చాలామంది మార్కెట్ వస్తే చేతులుపుకుంటూ వచ్చి మార్కెట్లోనే ప్లాస్టిక్ కవర్ తీసుకొని కూరగాయలు నింపుకొని ఇంటికి తీసుకెళ్తాం, కానీ అది ఏనాటికి మంచిది కాదు. అదే పాతకాలంలో అయితే